సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు గారు, జనసేన సిపిఐ సిపిఎం నాయకులు, ఇవాళ రాయలసీమ కరువునంతా పారద్రోలాలి, ప్రజలందరినీ ఆదుకోవాలని భారీ ఎత్తున కరువు కవాతు నిర్వహించాం. ఖచ్చితంగా కరువును పారద్రోలుతాం, కరువు పైన పోరాడతాం. ఇవాళ ఈ పోరాటం చేస్తూ ఉంటే పోలీసులు కూడా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. కనీసం సభ ఎక్కడ పెట్టుకోవాలో వారు అనేక అవాంతరాలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇటీవల ఎవరైతే జనసేన పార్టీలో చేరారో ఆ మధుసూదన్ రెడ్డి ఇంటి పైన 100 మంది పోలీసులు పంపి వాళ్ళ ఇళ్ళంతా కూడా సోదాలు చేయిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, పోలీసులు కూడా తగు రీతిలో ఉండాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ బెంజ్ సర్కిల్లో సభ పెడితే అనలేదు, కానీ మేము సభ పెడితే మాత్రం ఆందోళన చేస్తారా, ఆటంకాలు సృష్టిస్తారా? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, కరువు కోసం పోరాడతాం, పోరాడి సాధిస్తాం, సాధించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని. మరి ఇవాళ మన ఊరికి వచ్చిన ముఖ్య అతిథి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడాలని మీ అందరి తరఫున కోరుతా ఉన్నాం.